మనం ఒక చేసే పనిలో నైపుణ్యత, పర్ఫెక్షన్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. నువ్వు వీణ వాయిస్తున్నావు, ధ్యానం బాగా చేసి వీణ వాయించు, నువ్వు ఇంకా బాగా వీణ వాయిస్తావు. నువ్వు మంచి రైటర్వి, నువ్వు రచయితవు. మనసు గందరగోళంగా ఉంది, ఏం రాస్తావు నువ్వు? కానీ ధ్యానంలో మనసు శూన్యం చేసుకుని, మనసును పక్వం చేసుకుని, పరిపక్వం చేసుకుని, పరిపుష్టం చేసుకుని, పుష్టం చేసుకుని నువ్వు రాయడానికి మొదలు పెడితే బ్రహ్మాండంగా రాస్తావు, కాళిదాసు అవుతావు. తిరుపతి శ్రీ మేడసాన్ మోహన్ గారు అవధాని, మహా అవధాని, గొప్ప అవధాని, సహస్రావధాని, ఎన్ని అవధానాలు చేశారో ఆయనకి ఎంత ధారణాశక్తి ఉందో లెక్కే లేదు. 100 మంది పుక్షకులు ఉన్నా వాడు కొన్ని వేద ప్రశ్నలు వేసినా అన్నిటికీ గుర్తు పెట్టుకుని మళ్ళీ అందరికీ సమాధానాలు చెప్తారు వారు. అంతటి ధారణాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? గత జన్మలో చేసిన ధ్యానం ద్వారా. అంత సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? గత జన్మలో చేసిన ధ్యానం ద్వారా. అది లేకుండా ఇది రాదు. కారణం లేకుండా కార్యం ఉండదు, ఎక్కడా ఉండదు. ప్రతి కార్యం వెనుక అట్లా ఒకనకో కారణం ఉంటుంది. అసఫలత అన్న కార్యం వెనుక అట్లా ధ్యానం లేమి అనే కారణం ఉంటుంది. సఫలత అన్న కార్యం వెనుక అట్లా ఆ ధ్యాన సాధన ఫలం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్,